పశ్చిమ నియోజకవర్గంలో కొత్త పేరు తెరపైకి వస్తుంది సుజనా చౌదరి గారు. భారీ మరి డబ్బులున్న వ్యక్తి, ఫైనాన్షియల్ గట్టి క్యాండిడేట్ కదా, మరి ఆసిఫ్ గారు తట్టుకోగలుగుతారా? పశ్చిమ నియోజకవర్గంలో పేరు పెట్టి చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు, 100 కోట్లు ఉన్నవాళ్ళు. డబ్బు అన్నిటి సార్లు పనిచేయదు. ఆయన పశ్చిమ నియోజకవర్గంలో ఆయన మొహం తెలుసా? ఒకవేళ ఆయన నిలబడి ఆయన నమ్మి ఆయనకు ఓటేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటాడా? ఆయన మొత్తం ఢిల్లీ రాజకీయం, గల్లీ నాయకుడు కాదు. ఇప్పుడు ఆసిఫ్ అనే వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు. నువ్వు 100 కోట్లు ఉన్నా ప్రజాబలం ముందు రద్దు. ప్లస్ స్థానికుడు, మనకి ఏ సమస్య ఉన్నా సొంతంగా ఇంటికెళ్ళి మాట్లాడగలగచ్చు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఆసిఫ్ అన్న. ఆసిఫ్ అన్న ప్రజాబలం ముందు సుజనా చౌదరి డబ్బు దేనికి పనిచేయదు? సుజనా చౌదరి కాదు, ఇప్పుడు ఎవరో దొరక ఆసిఫ్ ఇక్కడ విన్ను, ఆసిఫ్ విన్ను డిక్లర్ కాబట్టే వాళ్ళు ఎవరిని తీసుకురావాలి, డబ్బున్నోని తీసుకురావాలి. వీళ్ళు సాలరు సాలరు అనుకున్నారు. 4 సుజనా చౌదరిలు కలిసినా కూడా ఆసిఫ్ గెలుపుని ఆపేవాళ్ళు లేరు. డబ్బు తీసుకుంటారు, డబ్బు ఎవరికి చేయదు కాదు, డబ్బు తీసుకుంటారు, కానీ ఆసిఫ్ అన్నకే ఓటేస్తారు. ఎందుకంటో చెప్తున్నాను కదా, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, సుఖాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు పంజా సెంటర్లోనే ఉంటాడు. ఎప్పుడూ డోర్ తెరిచి ఉంటుంది ఆఫీస్కి కానీ ఇంటికి కానీ. అన్నా నాకు ఈ కష్టం అంటే పరిగెత్తుకొచ్చే మనిషి కావాలా అన్నా అని చెప్పుకోవడానికి ఆఫీసులో కానీ ఇల్లు కానీ ఎక్కడో కూడా తెలియదు. ఢిల్లీ పోవాలంటే ఇక్కడ వాళ్ళకి ఎవరి వల్ల కాదు. సుజనా చౌదరి అనే వాడు ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా తెలుసా? పెద్ద పెద్ద వాళ్ళు, ఆఫీసులు, బడ పారిశ్రామికవేత్తలు, బ్యాంకులు లోన్లు ఇచ్చిన వాళ్ళకి తప్ప. బ్యాంకులు లోన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు గుర్తు? బ్యాంకు లోన్లు తీసుకొని ఎక్కొట్టాడు కాబట్టి. ఎంతమంది సుజనా చౌదరి వచ్చినా ఇలాగ గుండు కొట్టించి పంపించడం తప్ప ఎవడు ఆసిఫ్ అన్నని ఏం చేయలేడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. పశ్చిమ నియోజకవర్గంలో మే 13 ఎలక్షను, జూన్ 4 రిజల్టు రెపరెపలాడిపోద్ది అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడితే 2వసారి జగన్ అని ముఖ్యమంత్రి. పేరేం పేరు? శివ అండి. శివ. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? ఏ పథకాలు ఏమేమి వస్తుంది మీ ఇంట్లో? మా ఇంట్లో పింఛన్ వస్తుంది. మళ్ళీ పిల్లలు ఏమో, మాకు ఎవరు చంటి పిల్లలు లేరు, ఇంకా రాలేదు పిల్లలకి. అమ్మఒడి నెక్స్ట్ వస్తాయి. చంద్రబాబు ఎవరో మాత్రం వెళ్ళక రాలేదు, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు. అవి అంతవరకు మనకు తెలియదు, తెచ్చుకునే వరకు. ఇప్పుడు వరకు నాకు పింఛన్ మాత్రం జగన్ పరిపాలన మాత్రం ఇంటికి వచ్చి ఉదయం 6 గంటలకల్లా వస్తున్నాయి. 3000 ఇస్తున్నారు, తీసుకుంటున్నాం. గుమ్మం కొట్టిస్తున్నారు బియ్యం వారింట్లో. బియ్యం కూడా గుమ్మం ముందుకు వచ్చి వ్యాన్ వేస్తుంది. పరిపాలన బాగానే ఉన్నాయి. మళ్ళీ జగన్ కోటేస్తా? జగన్ గారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 8 ఓట్లు. ఎన్ని? 8 ఓట్లు. 8 ఓట్లు జగన్ కోసం. మాకు పిల్లలు ఇద్దరం, పెద్దవాళ్ళం 8 మంది మొత్తం. ఇంకేమేమి పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు అంటే ఇంక మా ప్రస్తుతానికి మాత్రం మాకు అయ్యి వరకు అందుతుంది. అమ్మఒడి అయ్యి మాత్రం చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇంకా స్కూల్లో వేయలేదు. వేస్తే నెక్స్ట్ ఆయన గెలుస్తాడు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి పిల్లలు కూడా అయ్యే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి అభ్యర్థి ఎవరు తెలుసా నీకు? జగన్ పార్టీ కాబట్టి ఆమె గెలుస్తుంది. జగన్ మనిషి కాబట్టి ఆమె. ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్నావా? ఇళ్ల పట్టాలు అప్లై చేసుకున్నాను. చేసుకున్నాను. వచ్చిందా? వచ్చింది. ఎక్కడ? అటు ఇచ్చారు. ఎటు? కట్ట మీద. అటు శుభ్రలో. అటు అంటే ఎటు ఇచ్చారు? ఊరులు తెలియదు. ఏ ఊరు? ఎవరే మాకు తెలియదు అండి. అటు కట్ట మీద వెళ్ళాము. వచ్చింది ఊరులు తెలియదు. వెళ్ళి చూసుకొని వచ్చాం. కాగితాలు కూడా వచ్చినాయి. పెట్టుకొని దా పెట్టుకొని ఉంచుకున్నాం. అది ఆయన ఓకే అంటే వెళ్తాం. అప్పుడు జగన్ వస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. అది మళ్ళీ ఆయన రావాలి. అది మా సందర్భం మాత్రం అది. అది ఉన్నాయి చెప్తున్నాము. నా పేరు చిన్నప్పటి. తలబుద్ధి. ఇక్కడే కోలపాలెంలో. ఎన్ని సంవత్సరాలు అండి విజయవాడకు వచ్చి? జగన్ వచ్చా 50 ఏళ్ళు పైన. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ రెడ్డి పరిపాలన లేదు, కొడుకు పరిపాలన లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న చిన్న భేద శతక సిటీలు ఉండకూడదంట. ఆ వార్తలు వస్తున్నాయి. మరి అని వీళ్ళు ఏం ఆలోచించుకుంటారో మరి ఆలోచించుకొని రేపు ఓట్లు వేయాలి జనం. ఆయన వచ్చే మటుకు భేద బెతక చిన్న శతక ఉంచడు. దాన్ని బట్టి జనాభా ఓట్లు వేయాలి.
జగన్ మంచి చేస్తున్నాడు. అందరూ సొమ్ము తిన్నోళ్ళే, ఏది పొలం మీద కానీ పిలిచన్లు కానీ ఏమైనా కానీ ఆ సొమ్ము తిన్న వాళ్ళు ఎవరూ లేరు. నీకేమేమి వస్తుంది పథకాలు? ఇప్పుడు నాకు నాకేం పింఛన్ వస్తుంది? ఏడవ తెచ్చుకుంటావు పింఛన్? పింఛన్ ఏడవ తెచ్చుకుంటావు? గవర్నమెంట్ ఆఫీస్ కడ పోయి తెచ్చుకుంటావు? ఇంటికి పోయి తెచ్చి ఇస్తారు. ఇంటికి పోయి ఇస్తారా? ఇంటికి పోయి ఇస్తారు. ఇంటికి వచ్చే తెల్లారుదాం 5 గంటలకు వస్తారు. అయిపోయింది లేదు. ఇంకేమొస్తుంది పథకాలు? ఇంకేలా పొలం మీద ఒక 3 ఎకరాలు పొలం ఉందిలే, అవి పడుతున్నాయి 5,500. అది బాగుందా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పడేది. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. 3 ఓట్లు ఎవరికి ఇస్తాం? జగన్కే. జగన్కే? జగన్కే. సుమారుగా 175 స్థానాలు ఉన్నాయి కదా, ఎన్ని సీట్లు గెలుస్తాడు అంటావు జగన్? జగన్ వస్తాడు, మెజార్టీతో వస్తాడు. అధికారం దగ్గరైతే వస్తారా? అధికారం బాగానే వస్తాయి. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా వాళ్ళు ఎరికేసారు. డిపాజిట్లు వచ్చినాయా? పవన్ కళ్యాణ్ సీఎం అయితే అంటుంది కదా మరి. ఏ సీఎం పాడ డిపాజిట్లు కూడా రావు. అంతేనా? వాడు జగన్ కలుస్తాడని వాళ్ళ కాంప్లెక్స్లో ఉంటాడు పప్పుల మార్కెట్లో. 3 లక్షలు పందెం కాశాడు ఇప్పుడు. 3 లక్షలు ఇది తెలుగుదేశం మీద. మళ్ళీ జగన్ వస్తాడా? వస్తాడనే 3 లక్షలు పందెం కాశాడు. రైట్ బాబు, ఓకే. చెప్పండి, పచ్చిమల్లి యువతకంలో ఇప్పుడు కొత్త పేరు వినిపిస్తుంది తెరపైకి, సుజన చౌదరి గారు. మరి ఫైనాన్షియల్గా డబ్బు పరంగా గట్టి ఉన్న క్యాండిడేట్ కదా, మరి ఆసిఫ్ గారు తట్టుకోగలుగుతారా? ఆయన 8,000 కోట్లు గవర్నమెంట్ బ్యాంకులకే కొట్టాడు. ఈడొక 1,000 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని వస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రజలే అంత అమాయకులే కాదు. డబ్బులు దిగే వంటికి ఎవడో ఓట్లు వేయరు. నేను బ్యాంకులు నాశనం చేసినప్పుడు ఎవరు ఓట్లు వేయరు. ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, అతను రాజ్యసభ చేయడమే తప్పు. ఏంటి, అతను ఆర్థిక ఉగ్రవాది. అతను ఒకడు సీఎం రమేష్ ఒకడు, రెండు రాజులు ఉండు కదా, రామకృష్ణరాజు ఒకడు, వీళ్ళంతా ఆర్థిక ఉగ్రవాదులు. వాళ్ళకి సీట్లు ఇచ్చి ఏదో దేశాన్ని ఏదో ఉద్రేయాలని కాదు వీళ్ళు. ఆ ఉన్న డబ్బులు కాపాడుకోవడానికి, ఆ బ్యాంకులకు ఇంకా కొద్దిగా కొట్టడానికి తప్ప వాళ్ళు వచ్చి ఇరదీసేది ఏం లేదు. ఇక్కడంత అమాయకులు ఎవరు లేరు ప్రజలు. వాళ్ళకి ఓటు కాదు కదా, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. పశ్చిమంలో గెలుస్తా అని చెప్పుకొస్తారు. చెప్పడానికి నేను కూడా చెబుతాను. నేను నా పేరు వీరారెడ్డి, గుడులు వీరారెడ్డి. నేను కూడా చెబుతా పశ్చిమంలో చేస్తే గెలుస్తానని. కానీ నాకు ఎవరు ఎత్తలోటు? వాడు కూడా నాకంటే ఏనా వాడు ఇంకా. నేను ఎవరికి ఎగ్గొట్టలే, వాడు ఊరందరికీ ఎగ్గొట్టాడు, బ్యాంకులకి ఎగ్గొట్టాడు, నాశనం చేసి పెట్టాడు దేశాన్ని. ఇట్టాటి వల్ల మాలాంటి వాళ్ళు లోన్లు తీసుకున్న వాళ్ళు మేము పడుతున్నది అంతా. ఉన్నాడు కుక్కని చెప్పిన ఇత్తరాఖండ్ తెలుసా మీకు? ఐడియా ఉందా? కుక్కలు చెప్పిన ఇత్తరాఖండ్ కదా, వాడి బతుకట్టు అయిపోయింది. కుక్కలు చెప్పిన ఇత్తరాగులాగా అయిపోయింది. ఎందుకంటే అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దాడు వాడు, అందుకట్టు అయిపోయాడు వాడి బతుకు. కుక్కలు చెప్పిన ఇత్తరాకు. రఘురామరావు కృష్ణరాజు ఒకడు, పవన్ కళ్యాణ్ ఒకడు, వాళ్ళ గురించి మాట్లాడి ఎంత తక్కువ మాట్లాడితే మాకు అంత మంచిది. మళ్ళీ రఘురామకృష్ణ మళ్ళీ పార్టీలో ఒక ఆహ్వానిస్తారా? రాని చేయలేదు, ఆహ్వాని చేయలేదు. పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఎందుకు వేస్ట్ గాడు? ఏ రకంగా చూసినా వేస్ట్ గాడే. అతని ఆర్థిక ఉగ్రవాదండి. గతంలో మీ పార్టీ నుంచే గెలిచారు కదా మరి. అవును, అప్పుడు తెలియదా అవన్నీ? అప్పుడు తెలియకనే కదా, తెలిసిన తర్వాత ఇదంతా జరిగింది. ఇప్పుడు చెప్పేగా అమ్మ పాల దాకా రొమ్ము గుద్దాడని. ఇప్పుడు అప్పుడు అమ్మని అమ్మని పిలవాలిగా, అమ్మని అమ్మాయి పిలవలేదు, అమ్మని పిలవలేదుగా. అందుకే ఇప్పుడు మళ్ళీ వద్దంటున్నాం. పశ్చిమలో వైసీపీ జెండా ఎగురుతుందా? 100% సుమారు ఎంత మెజార్టీ వస్తుంది? 20,000 మెజార్టీతో గెలుతున్నాం. ఆసిఫ్ గారు 20,000 మెజార్టీతో భవానీపురం మొత్తం ఊరేగింపు చేస్తాం. ఈ సుజనా సౌదరి అనేవాడు ఈ ఏరియాలో కూడా కనపడి కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.